పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే రుద్రాక్షలు ఉన్నాయా, మూలికలు ఉన్నాయా, వాస్తుందా, వీటి పవర్ ఉందా, పిచ్చి చేసుకుంటారా అనే దాని మీద నేను బాగా రీసెర్చ్ చేసిన. అసలు దయ్యం ఉందా, దైవం ఉందా, దైవం ఉన్నాడా, దయ్యం ఉందా అనే దాని మీద అన్వేషణ చేసిన. అయితే దీని లోపల ఏంటంటే, ఎక్కువ ఈ దయ్యాలు అనేటివి మొగోళ్ళు ఉండరు. మొగోళ్ళు ఏంటంటే విల్ పవర్, ఆయనకి ఆశలు తక్కువ ఉంటాయి, కోరికలు తక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఆత్మ పోగానే ఎక్కడో ఒక దగ్గర వేరే బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లేడీస్ది ఏంటంటే వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి దయ్యమే ఉంటుంది. కానీ మొగోడు ఈ వీరుడని అదని ఉంటారు అని అంటారు, కానీ నేనేది చూడలేదు. ఈ దయ్యం మాత్రం ఉండేది చూసినాను. అయితే వేరే ప్రేతాత్మలకు వేరే ఆత్మ వేరే బాడీ లోపలికి ప్రవేశించి వాళ్ళు చెప్తుంటారు కదా, నేను పలానామెను మా పలాని ఊరు మా ఇంట్లో గిలిగిలి ఉండాలి, అడపోయి చూస్తే అల్లే ఉంటారు. కానీ మొగోడు మాత్రము దయ్యం కావడానికి వినలేదు. వీరుడు అవుతాడు అని అన్నారు, కానీ అది ఏందో తెలియదు. అయితే ఈ దయ్యం అనేది ఏంటంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళే అవుతారు. అయితే ఈ దయ్యం చూసినా, దైవం గురించి చూసినా, రీసెర్చు నేను దైవం అనేదాన్ని కూడా బాగా చూసిన. ఒక్కో దగ్గర మిరాకిల్స్ ఆ గుడి దగ్గర, మీకు నిజంగా చెప్పాలంటే ఒక గుడి దగ్గర, పవర్ఫుల్ ఉన్న గుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఫోన్ ఆన్ చేసి మీరు మాట్లాడి చూడండి, సిగ్నల్ రాదు. అంటే అక్కడ ఒక పవర్ ఉందన్నమాట. ఆ పవర్ ఏంటంటే నీ సిగ్నల్ రానియదు, ఆడ ఉన్న పాజిటివ్ నీ ఫోన్లో ఉన్న పాజిటివ్ రెండు డ్యాష్ అయ్యింది, కరెంటు రాదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా రెండు రంధ్రాలలో పాజిటివ్ కరెంటు వచ్చిందనుకో, అందులో నువ్వు ఏది పెట్టినా పక్కమని అప్పుడే లైట్ ఎగిరిపోతుంది. అదే విధంగా ఏంటంటే ఈ దేవస్థానాల కాడ పోయి మీరు ఫోన్ లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి చూడండి, ఫోన్ రాదు, వచ్చినా బరబరా గిరగిర అంటుంటుంది. అట్లనే దైవశక్తి ఉన్నది అనేది కూడా కనిపెట్టింది నేను. అయితే ఈ రుద్రాక్షలు కూడా బాగా అన్వేషణ చేసిన రుద్రాక్షల గురించి. ఈ తీరు కట్టలకు కట్టలు వేసుకుంటారు. ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వామి ఉన్నాడు కదా, కంచి పీఠాధిపతి, ఎంత కట్టేస్తాడు ఆయన, ఎంత 102 సంవత్సరాలు బతికిండు. ఎందుకు బతికిండు? ఆ రుద్రాక్షల పవరు, ఆయన దైవశక్తి, దైవ స్వరూపుడు, స్వయం శివుడు అన్నట్టే. వీళ్ళందరూ ఎందుకు వేసుకుంటారు అనేది అనుకుంటుంది ఈ పూజ. వీళ్ళెవరు? మన సన్యాసులు, యోగులు, వీళ్ళందరూ అటు సన్యాసి యోగులు అవి ఉన్నారు కదా, ఏడన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు దైవ సమంగా చూసిరా పోరు. ఒక ఆదిశంకరాచార్య 35 ఏళ్ళకి చనిపోయాడు. ఎందుకు ఆయన చనిపోలే, ఇంకెన్ని ఏళ్ళు బతుకున్నాం? ఆయన పోయి ఐక్యమైపోయాడు. ఆయన ఒక సమాధి ఈ కేదార్నాథ్ ఉంది కదా, కేదార్నాథ్ టెంపుల్ వెనక సైడు ఆయన సమాధి వేయించుకొని దాని లోపల పండుకొని మీదకెళ్ళి బండ వేయించుకున్నాడు. అందుకని మరి మన వాటర్ వచ్చినప్పుడు కూడా కేదార్నాథ్లా గుడి మొత్తము కదిలినట్టు అయినా కానీ దాన్ని కూలిపోలే. ఆ వెనక ఆయన సమాధి కూడా డిస్టర్బ్ కాలే. మహానుభావులు వాళ్ళు,
అయినా కూడా ఒక రుద్రాక్షలు వేసుకుంటే సన్నగా ఒకటి వేసుకునేది అంతేగాని ఎక్కువ వేసుకోకపోయేది. ఎందుకంటే అది స్వయం శివుడే ఆయన, ఆయనకు అవసరం ఏమున్నది చెప్పండి. అయితే ఈ రుద్రాక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది కొందరికి డౌట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ రుద్రాక్షలు ఒకసారి శివుడు ఏం చేసిండు, రాక్షస సంహారం గురించి ఒక పవర్ కావాలి. ఆ పవర్ కావాలంటే విష్ణుకున్న పవర్ శివుడికి ఉండదు, శివుడుకున్న పవర్ బ్రహ్మకు ఉండదు. ఈ బ్రహ్మ వరాలు ఇచ్చే పవర్ మాత్రము ఆయన దగ్గర పవరు ఈయన కంటే తక్కువ ఉంటుంది, ఎవరికంటే ఈ శివుడి కంటే తక్కువనే ఉంటుంది, మళ్ళీ ఈ విష్ణు కంటే తక్కువనే ఉంటుంది బ్రహ్మకు. కానీ ఆయనకు ఒక పవర్ ఏముందంటే ఇతరులకు ఇచ్చే పవర్ ఉందన్నమాట బ్రహ్మకు, ఇతరులకు పవర్ ఇచ్చే శక్తి ఉన్నది ఆయనకి, ఇయ్యగలుగుతాడు అన్నట్టు. అందుకని ఏంటంటే ఈయన శివుడు ఒకసారి కళ్ళు తెరిచి సూర్యుని చూసుకుంటూ తపస్సు చేస్తాడు బ్రహ్మకు. చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరాలకు బ్రహ్మ తవ ఆయనకు వచ్చి, నాయన నీకు ఏం కావాలి శివ చెప్పు అని చెప్పేస్తే, నాకేం లేదు ఒక శివ ధనస్సు, ధనస్సు మొత్తం సృష్టికి సంబంధించిన ధనస్సు నాకు ఇవ్వంటే అప్పుడు శివ ధనస్సు ఇస్తాడు. అదే రాముడు ఇరగొట్టింది. అయితే ఈ శివ ధనస్సు తీసుకొని ఆయన ఎంతోమంది రాక్షసులను వాళ్ళు దేవతలను అలకాలం చేస్తే సంహరిస్తాడు ఆయన. అయితే తర్వాత ఆయన ఏంటంటే ఈ ఎప్పుడైతే దర్శనం ఇచ్చిండో, ఇచ్చిన తర్వాత మరి కళ్ళు మూసుకోవాలి కదా. శివుడు ఏం చేస్తాడు, కళ్ళు ఇట్లా ఆరుపుతాడు, కళ్ళు మూసుకుంటాడు. మూసుకునేసరికి ఆ కళ్ళల్లో మనం చూడండి, మీరు సిరుని చూసి కళ్ళు మూసుకొని చూడండి, కొంతసేపు అయినా కిన్న కళ్ళకల్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయి పటపటపట. అయితే సూర్యునికి చూసి చూసి తపస్సు చేసి ఆయన ఎప్పుడైతే కళ్ళు మూసిండో అల్లకెళ్ళి నేత్రాలకి వెళ్ళి కళ్ళు అల్లకెళ్ళి నీళ్లు ఏదైతే భూమి మీద పడ్డాయో, భూమి మీద రుద్రుని అక్షములు అంటే రుద్రుని యొక్క కళ్ళల్లకి వెళ్ళి వచ్చే నీళ్లు, ఆ అక్షములు కింద పడగానే దాంట్లోకి రుద్రాక్షల చెట్లు మొలుస్తాయి, మొలిసి రుద్రాక్షల చెట్లు వెలుస్తాయి, అవే రుద్రాక్షలు కళ్ళల్లకి వెళ్ళి వచ్చినాయి రుద్రుని రుద్రాక్షలు. అయితే వీటి ఏంటంటే ఇవి నేచురల్గా రుద్రాక్షలు భూమి మీద చెట్లు వచ్చినాయి కాబట్టి దీంట్లో రకరకాలు వస్తాయి. ఒక గీత రెండు గీతలు, ఇప్పుడు నిమ్మకాయ మీద ఒకటే గీత ఉంటుంది, అది ఓ రేటు అందరు 2 రూపాయలకు నిమ్మకాయ అయితే అది 20 రూపాయలు ఉంటుంది. అట్లనే రుద్రాక్షలలో కూడా కొన్ని ట్రిపికల్గా ఉండేటివి. ఇప్పుడు 2 రుద్రాక్షలు అంటుకొని పుడతాయి, దాన్ని గౌరీ శంకర్ అంటారు. ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష ఏంటంటే ఈ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంగమించుకుంటప్పుడు ఈ యోనినిలకు ప్రవేశిస్తున్నట్టు ఈ లింగం పురుషలింగము బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ తోకలాగా. ఇది ఒరిజినల్ రుద్రాక్ష. ఇట్లా మన ఈ ఇట్లుంటాయన్నమాట, ఇది తోక బయటకు వచ్చి ఇక్కడ అంటుకునే చూడండి, ఇక్కడ ఈ 2 తోకలు వచ్చినాయి, ఇక్కడ ఈ కిందికి 2 తోకలు కనబడుతున్నాయి మీకు. ఆ తోకలు ఉన్నాయి డూప్లికేట్, వాటికి ఈ డూప్లికేట్ వాటికి ఈ కింద వచ్చే తోకలు అనేటివి ఉన్నాయి. ఇగో ఇది డూప్లికేట్ కూడా చూపిస్తున్నాం మీకు. ఇది 2 రుద్రాక్షలు అరగదీసింది, మంచిగా గోలుగా ఉంటాయి, తోకలు బీకలు ఏముండవు, దీనికి తోకలు ఉన్నాయా లేవు, ఉట్టిదే. 2 సగం వరకు అరగదీసాడు సులేషన్తో అంటించేసాడు. ఇది మీకు దీనికంటే ఇదే మంచి కొడుతుంది, ఇది డూప్లికేట్. అయితే ఇది ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడండి ఎంత బాగుంది, ఇది రుద్రాక్ష నేనే విచిత్రపోయినది దీని పుట్టుక. ఇది గౌరీ శంకర్ అంటే శంకరుడు ఇక్కడ, ఇది గౌరీ గౌరీ ఇది చిన్నగా ఉంటుంది, ఈ శంకరుడు పెద్దగా ఉంటాడు. అయితే దీని కిందికి ఇది లింగము ఏది పురుషలింగం బయటకు వస్తున్నట్టు ఉంటుంది, శ్రీలింగం పురుషలింగం. ఇగో ఇది కూడా చూడండి, ఇది కూడా అదే రుద్రాక్ష, ఇది ఆల్రెడీ వచ్చేసి అంటుకున్నట్టు ఉన్నాయి 2 ఇక్కడ కిందికి. ఇగో తోకలు ఉన్నాయా చిన్నగా తోకలాగా, ఇట్లా ఆ తోకలాగా ఉన్నాయి పురుషలింగం శ్రీలింగం అన్నట్టు, ఇద్దరు తోకలలాగా బయటకు వచ్చి అవి ఇద్దరు కలుస్తున్నట్టు ఉంటాయి అన్నమాట, భార్యాభర్తలు కలుస్తున్నట్టు కింద సంయోగిస్తున్నట్టు సంగమిస్తున్నట్టు. అయితే ఈ రుద్రాక్ష పవర్ ఏంటంటే ఇట్లా భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయి, లేదా బిజినెస్ నడుస్తలేదు, ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయి, విపరీతమైన గొడవలు అయ్యి కోట్లకు 1000 భార్యాభర్తలు విడిపోయే టైంకి వస్తుంది. ఈ రుద్రాక్ష ధరించినట్టయితే ఆమె మనసు మారిపోయి మళ్ళీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతోటి మళ్ళీ సంసారం చేస్తారు, కుజదోషం ఉండని నాగదోషం ఉండని పితృదోషం ఉండని నివారణ అయిపోతుంది, భార్యాభర్తలు మంచి సుఖంగా ఉంటారు. అయితే గౌరీశంకర్ రుద్రాక్ష నిజం చెప్పాలంటే ఏకముఖి రుద్రాక్ష కంటే కూడా పవర్. ఇప్పుడు ఏకముఖి రుద్రాక్ష ఏదైతే ఉందో దొరకదు, అది అది దొరికినట్టయితే కొన్ని 1 కోటి రూపాయలు ఉంటుంది, అది ఇయరు. భద్రాక్ష అనేదేమో అది ఏంటంటే ఈయనది ఎవరు విశ్వామిత్రుడికి సంబంధించింది. ఇది ఏకముఖి రుద్రాక్ష కంటే కూడా ఎక్కువ పవర్ ఉంటుంది. దీన్ని ధారణ చేస్తే ఏమవుతుందంటే మనకు గౌరీశంకర్ రుద్రాక్ష ధారణ చేస్తే ధనకనక వస్తువానాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ గౌరీశంకర్ రుద్రాక్ష ఏదైతుందో దీని ధారణ మంచి రోజు చూసుకొని ఏకాదశి కానీ లేదనుకుంటే పున్నమ రోజు కానీ
లేదనుకుంటే ఈ రావు కాలం మాత్రం వేసుకోవద్దు, లేదంటే శివరాత్రి రోజు కానీ, లేదనుకుంటే మన ఇది ఏకాదశి రోజు కానీ, ఏదైనా పండుగల రోజు కానీ, సోమవారం రోజు కానీ వేసుకోవచ్చు. సోమవారం రోజు అష్టమి నవమి లేకుండా చూసుకొని వేసుకోవచ్చు. అయితే ఈ గౌరీ రుద్ర శంకర్ రుద్రాక్ష వేసుకునేటప్పుడు మనము ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు శివుడికి అభిషేకం చేపించి అక్కడ పెట్టి వేసుకున్నట్టయితే భార్యతోటి భర్త వేపించుకోవాలి. లేదా భార్యకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భార్యనే గొడవ చేస్తుంది, భార్యకు ఇష్టం లేకుండా గడికి గొడవ చేస్తుంది అనుకుంటే ఆమె భర్త మంచిగా ఉండాలని ఆమె కోరుకొని ఆమెనే వేసుకుందాం అనుకుంటే భర్తతో వేపించుకుంటే మంచిది. లేదనుకుంటే దేవాలయం లోపల గర్భగుడి కాడ దండం పెట్టుకొని, శివాలయంలోకి అయితే గర్భగుడి దగ్గరికి కూడా పోనిస్తారు లోపలికి, అక్కడ శివుడి దగ్గర పెట్టేసుకొని అక్కడ గర్భగుడి దగ్గరనే ధారణ చేసి వేసుకోవాలి. మెడల మంగళసూత్రం వేసుకున్నా సరే, లేడీస్ అయితే మళ్ళీ వచ్చేసి చైన్ లోపల వేసుకున్నా సరే, ఎర్రదారం వేసుకున్నా సరే. అయితే స్వామి ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవచ్చా అని డౌట్ ఉండొచ్చు. 100% లేడీస్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇష్టం, తులసి మాలలు వేసుకోవద్దు. మన తులసి మాలలు ఏంటంటే వాటి కృష్ణునికి సంబంధించినవి, మళ్ళీ వచ్చేసి తులసిమాల ఈ అయ్యప్పకు సంబంధించినది, బ్రహ్మచర్యానికి సంబంధించిన దానికే తులసి మాలలు. రుద్రాక్ష మాలలు మాత్రం అందరూ వేసుకోవచ్చు. బహిష్టికాలాలు, బహిష్టికాలాలు అంటే ఏంది, దూరం ఉన్నప్పుడు చేసినప్పుడు నేల వచ్చినప్పుడు తీసి పక్క పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మళ్ళీ కాలం అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. లేదనుకుంటే కూడా మంగళసూత్రాలు కట్టుకుంటే కట్టుకొని ఉంచుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ దీనికి అంటూ ముంటూ అనేది ఉండదు. రుద్రాక్ష రుద్రుడు అనేది మీకు శ్మశానాలలో ఏ దేవుడు, విష్ణుమూర్తిది కానీ, మళ్ళీ కృష్ణుడు కానీ, లేకుంటే ఇంకేదే లక్ష్మిది కానీ ఉండదు శ్మశానాలలో. శ్మశానాలలో ఏ దేవుడు ఫోటో విగ్రహం ఉంటుంది, చూసిరా మీరు, మనం ఎంటర్ అయితే కమాన్ మీద ఉంటుంది శివుడు. మళ్ళీ అక్కడక్కడ బొందల మీద కొందరికి ఆచారం ఉంటుంది, శివలింగం పెట్టుకుంటారు బొందల మీద, గోరి మీద, సమాధి మీద. మరి ఆయన అంటెక్కడిది ముంటెక్కడిది, శ్మశానంలోనే ఉండే శ్మశానవాసి శివుడు కాబట్టి ఆయనకు అంటుముంటు ఉండదు. లేడీస్ ఇది అది అని ఉండదు, ఎందుకంటే ఆయన లేడీస్నే నెత్తిలో పెట్టుకుండు. మీద ఉన్న ఆమె గంగాదేవి దూరం ఉంటలేదు, అది దగ్గర ఉంటలేదు, ఆమె అన్నీ చేస్తుంది, ఆమెకు కూడా అన్నీ ఉంటాయి. మళ్ళీ వచ్చేసి సగభాగము ఆయన తీసేసి అర్ధనారీశ్వర తత్వం అంటేనే ఈ రుద్రాక్ష, ఇది అర్ధనారీశ్వర తత్వం అంటారు దీన్ని. గౌరీ శంకరుడు ఇద్దరు ఉన్నట్టే. అయితే ఈ అర్ధనారీశ్వర తత్వం ఎట్లా ఏర్పడ్డది, ఆయన ఒక సగభాగాన్ని చీల్చుకొని ఆయన మూడో నేత్రంతో తీసి ఆమె సగభాగాన్ని చింపేసి రెండింటిని భస్మం చేసేసి ఆమె సగభాగం తెచ్చి అంటించుకున్నాడు. అదే గౌరీ శంకరుడు అయ్యిండు, అర్ధనారీశ్వరుడు అయ్యిండు. ఇది గౌరీ శంకర్ అంటారు దీనికి, అర్ధనారీశ్వర రుద్రాక్ష అని కూడా అంటారు దీన్ని. ఇది వేసుకున్నట్టయితే 100% మనకు ఈ ఫలితాలు వస్తాయి. ధనకరక వస్తువానాలు, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయి. అయితే మీకు నన్ను కలవాలనుకుంటే మాత్రం మీరు పొద్దున 7 గంటల పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కనబడతా, మళ్ళీ వచ్చేసి మీరు నన్ను ఫోన్లో మాట్లాడాలంటే 7 గంటల నుంచి మధ్యాహ్నం అదే ఉదయం 7 గంటల నుంచి 9 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతా. మీరు నన్ను నచ్చింది నా ప్రోగ్రాము, నాకేదో మీరు ఉత్సాహపరచాలి, ప్రోద్బలం చేయాలి నాకు అనుకుంటే మాత్రము నా యొక్క ప్రోగ్రాం చూసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ వచ్చేసి లైక్ చేయండి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్టయితే నాకు మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. జై గురుదత్తం.